ఏపీలో ఏంటి సార్ పరిస్థితి? ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళారు, అటు వరద బాధితులను చేస్తున్నారు, దాని మీద ఏం మాట్లాడుతారు? అది పాసింజర్ రైలు అండి. ఆ పాసింజర్ రైల్ కోసం మనం ఏం మాట్లాడతాం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిది టూర్ అంటే అది మామూలుగా ఏదో జస్ట్ ఆయనకి టైంపాస్ కోసం అలా తిరగడం కోసం వెళ్తాడంతే. అసలు అక్కడ వరదలు అంటే ఏంటో తెలియదు, అక్కడ ఎంతమంది నష్టపోయారో తెలియదు, ఎంతమంది ఇబ్బంది పడ్డారో తెలియదు, అసలు ఎక్కడి నుంచి ఎంతమంది కొట్టుకుపోయారో తెలియదు, ఆయనకి ఏమీ తెలియదు. వాళ్ళ మొత్తం కార్యకర్తలంతా మాయమైపోయారు. కార్యకర్తలు లేరు, ఇంకోరు లేరు, ఇంకోరు లేరు. ఆయన వస్తేప్పుడు ఒక 7 ఆర్టిస్టులు వస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తక్కువ మాట్లాడుకుంటూ మనం మంచిది. అంటే జగన్ గారు వెళ్ళిన చోట ప్రతి చోట సీఎం సీఎం అని ఇచ్చేస్తున్నారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు, అక్కడ ఉన్న అందరికీ డబ్బులు ఇస్తే సీఎం సీఎం అంటారు. ఎందుకంటే చెప్పండి, నేను కూడా 10,000 మంది తీసుకొచ్చి డబ్బులు ఇస్తే నేను సీఎం అంటాను. నన్ను కూడా అనరా మరి, అది అంతేగాని మాకు తెలుసు. అది అవన్నీ మేము బయట పెట్టాలంటే అసలు పరువులు పోతాయి. కానీ తలసరి రఘురామ్ గారికి తెలుసు, మాకు తెలుసు, ఆ చరిత్ర ఇంకా చాలామందికి తెలుసు. కనుక దానికోసం డిస్కషన్ వద్దు. కనుక అదంతా పోసాని కృష్ణమురళి గారికి తెలుసు.